मैं लाकडौन सदर्भ में अडवकेट्स समस्या एदुर्कोंटुन्नारो समस्या मुख्यमंत्री गारी दृष्टि की विविध माध्यम द्वारा तेलियजेयडम जरिगिंदी अलांटि आ इन्फर्मेशन तीसुकुन्न तर्वात मुख्यमंत्री गारु తెలంగాణలో న్యాయవాదులు చాలా కష్టపడుతున్నారు కాబట్టి వారు చాలామంది చాలా సమస్యలతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నారని చెప్పి 27 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే నియో న్యాయవాదులకు అలాగే వివిధ న్యాయవాదులందరికీ అందరి కోసం వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేయే ఉద్దేశంతో 27 కోట్లు శాంక్షన్ చేస్తున్నాను. ఈరోజు ప్రస్తుతానికి 17 కోట్ల రూపాయలు ఇమీడియట్ రిలీజ్ చేస్తున్నాను. తర్వాత ఇమీడియట్గా తేనా 10 కోట్ల రూపాయలు కూడా విడుదల చేస్తున్నాను అన్నారు. అయితే ఈ అమౌంట్ తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ఎంట్రెస్ చేయడం వల్ల తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ కొన్ని నిబంధనలు నియమాలని చెప్పి ఫస్ట్ సర్క్యులర్ ఏం చేశారంటే ఓన్లీ 7 ఇయర్స్ వరకు స్టాండింగ్ ఉన్న అడ్వకేట్స్ మాత్రమే ఇస్తామని సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఆ సర్క్యులర్ను మేము తెలంగాణ మొత్తంగా ఉన్న అందరు న్యాయవాదులు ఈ సర్క్యులర్ను అపోజ్ చేశాము. ఆ అపోజ్ వివిధ అందరు రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. ఈ రిప్రజెంటేషన్స్ అన్ని దృష్టిలో తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 సంవత్సరాలు పెంచి 10 సంవత్సరాల వరకు మాత్రమే స్టాండింగ్ ఉన్న అడ్వకేట్స్కు ఈ సహాయం చెందుతుంది అని మళ్ళీ ట్రస్ట్ వారు ఒక సర్క్యులర్ను ఇష్యూ చేశారు. ఈ సర్క్యులర్ను కూడా మేము టోటల్గా అబ్జెక్షన్ చేస్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశము బీద న్యాయవాదులకు సహాయం చేయాలి, కానీ ఓన్లీ 2010 సంవత్సరం తర్వాత ఎన్రోల్ అయిన అడ్వకేట్స్కి మాత్రమే సహాయం చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాదు. కానీ తను చెప్పిన స్టేట్మెంట్కు విరుద్ధంగా ఈ ట్రస్ట్ వారు అయితే డిసిషన్ తీసుకున్నారో ఆ డిసిషన్ మేము తప్పకూడుతున్నాము. ఆ డిసిషన్ ఎప్పుడైనా చేంజ్ చేయాల్సిందే, ఎందుకంటే చాలామంది 2010 కన్నా ముందు ఉన్న న్యాయవాదులు చాలామంది సఫర్ అవుతారు ఫైనాన్షియల్గా. అలాగే 2010 కన్నా ముందు ఉన్న న్యాయవాదులు మాత్రమే చాలామంది ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. అప్పుడు ఉద్యమం అప్పుడు కూడా చాలా లాస్ అయ్యారు. తర్వాత 41 అమెండ్మెంట్ వల్ల కూడా చాలా లాస్ అవుతున్నారు. ఈ విధంగా ఇప్పుడు చాలామంది పూర్ అడ్వకేట్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పుకోలేక బయటికి రాలేక, అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా ఆత్మాభిమానం అటం రావడంతో వాళ్ళు కూడా చెప్పుకోవడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి ఈ 2010 కన్నా ముందు ఉన్న న్యాయవాదులు ఏదైతే బీద న్యాయవాదులు ఉన్నారో వాళ్ళకు కూడా సహాయం చేయాలని ట్రస్ట్ వారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఏదైతే సర్క్యులర్ ఇచ్చారో దాన్ని మళ్ళీ పొడిగించి అలాగే అందరు మీడియా అడ్వకేట్స్ను వర్తించేలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ మీడియా ద్వారా కూడా ఇమ్మీడియట్గా సీజే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే సీజే గారు అవైలబుల్ ఉండడం లేదు. ఎందుకంటే కాబట్టి మీ మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియాలని, అంటే ట్రస్ట్ ఏదైతే కండిషన్ పెట్టిందో ఆ కండిషన్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారు చెప్పలేదు, దానికి విరుద్ధంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కండిషన్స్ ఏదైతే ట్రస్ట్ పెట్టిందో ముఖ్యమంత్రి గారికి తెలియాలని మేము ఈరోజు అన్ని కోర్టుల దగ్గర ధర్నా చేశాము. అన్ని కోర్టుల దగ్గర కూడా మా యొక్క విన్నపాన్ని విన్నవించుకుంటాం.